జనాల్ని ఎంత బాగా బక్రాల్ని చేయొచ్చు, ఎర్రి పప్పుల్ని చేయొచ్చు, కొండ గొర్రెల్ని చేయొచ్చు, జనాల్ని బఫూల్ని చేసి ఎలక్షన్స్ టైంలో వాళ్ళను ఉపయోగించుకొని తర్వాత కూరలో కరివేపాకులాగా ఎలా తీసి పడేయచ్చో ఇప్పుడు మనకు క్లియర్గా అర్థమయ్యేటట్టు అరటిపండు ఒలిచి నోట్లో పెట్టినట్టు చెప్తున్నారు ప్రస్తుత హోమ్ మినిస్టర్, ఒకప్పటి అంటే అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న ఎక్స్ ఎమ్మెల్యే ఇప్పుడు ఎమ్మెల్యేగా గెలిచి హోమ్ మినిస్టర్ అయిన శ్రీమతి వంగలపూడి అనిత గారు చాలా అద్భుతంగా అంటే చక్కటి సంగీతంలాగా లేకపోతే ఎంతో వినసొంపైన మాటలతో అద్భుతంగా మాట్లాడుతున్నారు. ఒక్కసారి వినండి, అంటే మీరు కూడా విన్న తర్వాత ఏమిరా నాయన మేము ఇంత ఎరిపప్పలమా అని మీరు ఆశ్చర్యపోకపోతే నేను ఇంకా వీడియోలు చేయడం మానేస్తాను. అంత అద్భుతంగా మీకు ఆశలను వదిలే ఫస్ట్ చూడండి. అదే విధంగా తల్లికి వందనం పేరుట. ఇలాంటి అమ్మఒడి ఎందుకు పనికిరాని వడ్లు కాదండి. ఈరోజు అమ్మఒడి పథకం ఒక బోటకం అయితే ఈరోజు తల్లికి వందనం అన్నది నిజంగా చాలా మంది తల్లులకి ఒక ఊరట. ఎందుకనంటే ప్రతి తల్లికి ఒకరు లేదా ఇద్దరు లేదా ముగ్గురు పిల్లలుంటారు. ఒక బిడ్డకే నువ్వు చదువుకో అని చెప్పిస్తే మిగతా బిడ్డని గేదెలు కాసుకోవడానికి ఎవడైనా పంపించమని చెప్తున్నాడా ఈ జగన్మోహన్ రెడ్డి? అందుకే ఈ రోజు ఆ ఏ తల్లి ఇబ్బంది పడకూడదు, అరాకొరగా ఇవ్వకూడదు అనే ఉద్దేశంతో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి కూడా తల్లికి వందనం పేరిట 15,000 రూపాయలు చొప్పున ఆ బిడ్డకి ప్రతి బిడ్డకి ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు గారు సిద్ధపడ్డారు. దీనికి కూడా తర తమ భేదం లేదు, జాతి మతం భేదం లేదు, కులము అలాంటి భేదాలు ఏమీ లేవు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి కూడా ఈ పథకం ఇప్పుడు అలాగే ఉంటుందా. ముందుగా వంగల్పూడి అనిత గారు తార తమ భేదం అనకూడదు, తార సితార నయనతార కాదు, తారతమ్యాలు లేకుండా అనవచ్చు, తన పర అన్న భేదము లేకోకుండా అనవచ్చు, తార సితార నయనతార వాళ్ళు కాదు. సో కులం చూడం మతం చూడం అనింది. అసలు బాబా బాబా జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి ఇస్తే అటువంటి బూటకపు ఒళ్ళు కాదు చంద్రబాబు నాయుడు ఇచ్చేది. అంటే ఇప్పుడు ఒకరికి అమ్మఒడి ఇస్తే మిగతా వాళ్ళని గేదెలు కాసుకోమని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశమా అని చెప్పేసి మేము అమ్మకు వందనం ప్రతి పిల్లకు ప్రతి పిల్లాడికి 15,000 ఇస్తాము అని చెప్పారు. ఇప్పటి వరకు రూపాయి లేదు అంటే ఒకడైనా బడికి పోతాడు, వాడొక్కడు ఎందుకు పోవాలా, అందరూ కలిసి గేదెలు కాసుకోండి అని చెప్పేసి ఇప్పుడు చంద్రబాబు నాయుడు నారా లోకేష్ ఉద్దేశమా? వంగల్పూడి అనిత చెప్పమ్మా. బాబా బాబా బా ఏమి డ్రామాలు దొబ్బినారంటే రెండు చేతులు ఎత్తడము సంకెత్తడము, తీసుకో కుక్కకు బిస్కెట్, తీసుకో కుక్కకు బిస్కెట్, 10,000 వాలంటీర్లకి 15,000. ఇంకా ఆయన ఉన్నాడుగా, ఎవరు చెప్పండి, కింద కామెంట్ సెక్షన్ రాయండి, నేను మాత్రం పేరు చెప్పను. ఈసారి అది ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అనమాట. సో అతన్ని మించిపోయి యాక్టింగ్ చేసింది వంగల్పూడి అనిత. ఇంకేమన్నా అంటే మాకు సంబంధం లేదు, మేము అనలేదు, మా ప్రభుత్వానికి సంబంధం లేదు అంటది. ఇప్పుడు ఏమన్నా అంటే ఇంక ఇప్పుడు అంటదేమో. ఇప్పుడు ఎక్స్ఎమ్ఎల్ఏ హోదాలో చెప్పిన ఆ అనిత వేరు, ఇప్పుడు నేను హోమ్ మినిస్టర్ అయినా ఇప్పుడు ఈ అనిత వేరు అంటదేమో. అన్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లే, అసలు మిమ్మల్ని బరే ఎరిపప్పలు చేశారు కదా. మిమ్మల్ని అడుగుతున్నా అండి, బాగా బాగా ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని ఇస్తారులే, తొందర ఎందుకు, అది కాదు, ఇచ్చేంతవరకు ఏం చేయాలా, పిల్లలందరూ గేదెలు కాసుకోవాలనా? దానికే జగన్మోహన్ రెడ్డి గారు చక్కగా చెప్పారు. ఇంక అంతకంటే ప్రపంచంలో ఎవరు చెప్పేవాళ్ళు ఉండరు. నేను పులావు పెడతా అంటే ఏంది ఆ పులావేనా, నేను బిర్యానీ పెడతారా అని చంద్రబాబు నాయుడు చెప్పినాడు. ఇప్పుడు పులావు పోయింది, బిర్యానీ పోయింది, బతుకు బస్టాండ్ అయింది. పోనీ ఆ బస్టాండ్లన్నా సక్కంగా ఉన్నాయంటే అది కూడా లేదు. ఏంది బాగుందబ్బా, ఈ 2.5 నెలల్లో ఒక వ్యవస్థ బాగుపడిందని చెప్పండి. 100 మందికి ఒక్కొక్క అన్న క్యాంటీన్లో అన్నం పెడతా, రాష్ట్రానికి అంతటికీ అన్నం పెడుతున్నాము, పట్టణ అన్నం పెట్టేవాడే గొప్పోడు అని జాకీలు పెట్టుకొని లేపుకుంటున్నారు. ఎన్నున్నాయబ్బా, అన్నీ ఓపెన్ అయినాయి. ఇప్పుడు ఓపెన్ అయింది 103 క్యాంటీన్లతో రాష్ట్రం మొత్తం అన్నం పెడతారా? మీరే చెప్పండి, మీ ఊర్లో ఉందా, ఎన్ని ఊర్లలో ఉన్నాయి? ఆ అన్న క్యాంటీన్ ఎన్నో మీకు 30-40 కిలోమీటర్ల దూరంలో ఉంటే ఆడిపోయి తిని వచ్చేదానికి మీకు ఎంత అవుతుంది బస్ ఛార్జీలు? అంటే
వినేవాడు వీపీ అయితే చెప్పేవాడు చంద్రబాబు అని చెప్పేసి ఊరికనే అనలేదు. వంగల్పూడి అనిత కూడా కోరస్ పాడుతుంది ఇప్పుడు, తక్కిట తక్కిట తక్కదిమి తక్కదిమి అని. ఆయన ఒక యాక్టర్ అయితే అంతకు మించిన యాక్టర్ ఇవిడ.